శీతాకాలంలో మాత్రమే లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలంగట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవడంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటరూపును సంతరించుకుంటోంది. పండుగ వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీం వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం వర్షాధారంగానైనా అందిరావటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, చీడపీడల ఉధృతి అంతగా లేకపోవటం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగటం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసి వస్తున్న అంశాలు. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూల సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటుమొక్కలు ఎన్నుకుని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయానికి అందివస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు సీతాఫలం సాగుకు అనుకూలంగా ఉంటాయంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. సీతాఫలం పంట ఉష్ణ మండల పంట. ఇది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా పెరిగే శక్తి కలదు. సంవత్సరానికి 500 నుంచి 750 mm వర్షపాతం ఉన్న ఇది తట్టుకొని పెరుగుతుంది. చౌడు నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో, మార్జినల్ ల్యాండ్స్లో కూడా ఈ పంటను పండించే అవకాశం ఉంది. ఈ తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ మెయింటెనెన్స్తో ఉన్నప్పుడు సీతాఫలంను మనం ఎంచుకోవచ్చు. సీతాఫలంలో మనకు వాణిజ్యంగా బాలానగర్ అనే రకం అనుకూలంగా ఉంది. ఇంకా కొత్త రకాలు వచ్చినట్లయితే KNM1, అర్కాసహన్ అనే రకాలను కూడా రైతులు కొత్తగా నూతనంగా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అర్కాసహన్ అనే రకాన్ని పెంచుకోవడానికి ఈ రైతులు సన్నద్ధంగా ఉంటే దీంట్లో మనము పువ్వుని మనము మాన్యువల్గా పల్లదీకరణ చేయాల్సిన ఉంటుంది. అంటే పుప్పొడితోని పల్లదీకరణ చేస్తేనే మనకు కాయలు ఏర్పడతాయి. దీనికి బాలానగర్ రకాన్ని 10 మొక్కలకు ఒకటి చొప్పున ఈ అర్కాసహన్ తోటలో పెట్టుకొని ఈ బాలానగర్ యొక్క పుప్పొడిని సంగ్రహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపల ఈ ప్రతి అర్కాసహన్ యొక్క మొక్క యొక్క పువ్వుని ఈ పుప్పొడితో అద్దినట్లయితే కాయలు ఏర్పడతాయి. నాటుకోవడానికి ప్రతి మొక్కకి మరియు మొక్కలను వరుసల మధ్యలో 5 మీటర్లు ఉండే విధంగా ఎకరానికి 400 మొక్కల్ని నాటుకోవచ్చు. గుంతలని 2 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల లోతు తీసుకొని ఒక్కొక్క గుంతకి 20 కిలోల పశువుల ఎరువు మరియు 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 100 గ్రాముల పోరేట్ గుళికలు కనుక కలుపుకొని మిశ్రమాన్ని గుంత మొత్తం నింపాలి. 2 సార్లు నీరు పోసిన తర్వాత వేరుమూల మీద అంటగట్టినటువంటి మొక్కలను తెచ్చుకొని మనం నాటుకోవాలి. మొక్కలు నాటడము వర్షాధారంగా జూన్ నుంచి ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే 2 అక్టోబర్ 3 నవంబర్ వరకు కూడా మనం చేసుకోవచ్చును. నాటిన 2-3 సంవత్సరాల తర్వాత మనకి పూత కాత ఏర్పడడం జరుగుతుంది. 4వ సంవత్సరం నుంచి ఆర్థికమైన దిగుబడిని సాధించవచ్చును. మొక్కలు నాటిన తర్వాత మనకి కరెక్ట్ ఆకృతి రావడానికి కొమ్మ కత్తిరింపులు చేపట్టడం చాలా అవసరము. కొమ్మ కత్తిరింపులకి జనవరి నుంచి మార్చి వరకు అనుకూలమైనది. మొదటగా భూమి నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఎలాంటి పక్క కొమ్మలు రాకుండా ప్రధాన కాండం మాత్రమే ఉంచి పైన ప్రధాన కాండం యొక్క చిగురును చుంచేయడం వల్ల 4 ప్రక్క కొమ్మలను ఉంచి మిగతా కొమ్మలని ఈ కత్తిరిస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఖాత అయిపోయిన తర్వాత చివరి కొమ్మలని 1 మంత్ కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సంవత్సరం పూత రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చెట్టు పరిమాణం కూడా నియంత్రించబడి నిర్దిష్ట ఆకారాన్ని ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సేంద్రియ ఎరువులను 50% మరియు రసాయన ఎరువులను 50% మొక్కకి ఇచ్చుకున్నట్లయితే మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ కాపుకొచ్చే తోటల్లో వర్షాకాలము అంతర్కృషి చేసి ప్రతి చెట్టుకి 50 కిలోల పశువుల ఎరువు అలాగే 1 కిలో వేపపిండి వేసుకోవాలి. దీనితో పాటు అజిటోబాక్టర్ అనేది 200 గ్రాములు ఈ పశువుల ఎరువులో కలిపి ప్రతి చెట్టుకి వేసుకున్నట్లయితే నేల నుంచి మనకి నత్రజని యొక్క వినియోగం పెరగడం మరియు వాతావరణం నుంచి నత్రజని స్థిరీకరించబడి మొక్క వేప పెరగడానికి దోహదం చేస్తుంది. అలాగే 500 గ్రాముల యూరియా, 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 భాగాలుగా చేసుకొని జూన్ జూలైలో 1సారి మరియు ఆగస్టు సెప్టెంబర్లో 1సారి వేసుకోవాలి. సీతాఫలం అనేది మే చివరి నుంచి పూత స్టార్ట్ అయ్యి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు, డిసెంబర్ వరకు కూడా కాయలు రావడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1 చెట్టుకి 250 గ్రాములు నేలలో ఇవ్వడం కానీ లేదంటే
మైక్రోన్యూట్రియంట్స్ మిశ్రమాన్ని 5 గ్రాములు మరియు పాలిఫీడ్ 5 గ్రాములు కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పూత పిండ రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ అనే మందు అయితే 10 లీటర్లకి 2 ml 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నాణ్యమైన దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. సీతాఫలంలో వచ్చేటువంటి ఈ పురుగులలో ప్రధానమైనది పిండి పురుగు. ఇది కాండాన్ని లేదా లేత చిగురులని కాయల మధ్యలో దూదిలాగా ఆక్రమించి రసాన్ని పీల్చి ఈ కాయలు పెరగకుండా చేస్తుంది. దీని నివారణకి నేలని బాగా మొదల్లో దగ్గర బాగా కలియదొన్ని క్లోరిఫైరిపాస్ లేదా పాలిడాల్ డస్ట్ ఒక చెట్టుకి 200 గ్రాములు చల్లి కలియదున్నాలి. అలాగే నువాన్ కానీ 1 ml/L నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చును. ఈ కాయలు కోతకు ముందు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాంటి పురుగు మందులను పిచికారీ చేయకూడదు. ఈ మధ్యలో సీతాఫలంలో పండు ఈగ కూడా అటాక్ చేయడం గమనించినాము. సో దీనికోసము పండు ఈగ ట్రాప్లని ఎకరానికి 6 నుంచి 8 ఉంచుకొని ఈ తల్లి పురుగులని ట్రాప్ చేయడం వల్ల చాలా వరకు ఉధృతి అనేది తగ్గించవచ్చును. అలాగే మలాతియన్ అనే మందు 1 L/L కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ పిండి నల్లి ఉధృతి తగ్గుతుంది. ఒకవేళ నీరు అవసరమైనంత సరిపోకపోవడం లేదా నీ ఎరువుల యాజమాన్ నేను చెప్పకపోయినట్లయితే కాయలు అనేది ఎండిపోయి రాతిలాగా మారిపోతాయి. దీన్ని రాతికాయలు అంటారు. సో దీన్ని నివారించడానికి నిర్దిష్ట వ్యవధిలో నీటి తడులు ఇచ్చుకోవడం మరియు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం మరియు సూక్ష్మధాతులను అయినటువంటి జింక్ బోరాన్ కాల్షియంలను పైపాటిగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రాతికాయలను రాకుండా నివారించవచ్చును. మనకి ఎకరానికి దాదాపుగా 10 టన్నుల వరకు ఈ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాయలు పక్వానికి వచ్చినది గుర్తించడానికి ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చడికి మారడము మరియు కళ్ళ మధ్యలో ఓ గ్యాప్ ఏర్పడి లేత పింక్ లేదా వైట్ కలర్కి రావడం అనేది చూసుకొని తెంపి మనము కాటన్ బాక్సులలో కానీ లేదా వెదురు బుట్టలలో వరిగడ్డలో కానీ లేదా పేపర్స్లో కానీ ర్యాపింగ్ చేసి దూర ప్రాంతాలకి రవాణా చేయడానికి అవకాశం ఉంది. ఒకేసారి కాయలు మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు రేటు తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ పల్ప్ తీసిన తర్వాత -40 నుంచి 60 డిగ్రీస్కి ఈ గుజ్జుని ఏర్పాటు చేసిన వల్ల ఇది హార్డెనింగ్ అవుతుంది. దీన్ని అలాగే రిఫ్రిజిరేటెడ్ కండిషన్లో మనము 1 సంవత్సరం పాటు ఈ పల్ప్ని నిల్వ చేయవచ్చు. దీన్ని వివిధ స్వీట్స్లో ఐస్ క్రీమ్స్ ప్రిపరేషన్లో కంపెనీస్ యూజ్ చేస్తాయి కాబట్టి ఈ ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే రైతులకు నష్టాన్ని నివారించవచ్చు.